హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మురుకులండి. మంచి క్రిస్పీగా లోపల వైపు గుల్లగా టేస్ట్ కూడా చాలా బాగా ఉండేటట్లు ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. రండి, తయారీ విధానాన్ని చూపిస్తాను, చూసి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ మురుకుల కోసం ఫస్ట్ నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయితే మనకి మురుకులకి కానీ అరిసెలకు కానీ ఏ పిండి వంటలకైనా సరే బాగుంటాయండి. ఒకవేళ మీ దగ్గర రేషన్ బియ్యం లేవనుకోండి, మనకి మొలగొలుకులు, లావు బియ్యం, దొడ్డు బియ్యం అని దొరుకుతాయి కదా, ఆ బియ్యం అయితే బాగుంటాయి. మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే సోనా మసూర, జీలకర్ర మసూర, కర్నూలు రైస్ ఇలాంటివి దొరుకుతుంటాయి కదా, ఆ రైస్ పిండి వంటలకి అంత బాగుండవండి. అంటే సరిగా రావు పిండి వంటలు, అలాగే ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చేస్తాయండి. అందుకని రేషన్ బియ్యం ఉంటే కంపల్సరీ రేషన్ బియ్యం కానీ దొడ్డు బియ్యం కానీ తీసుకోండి. ఈ బియ్యంలో తగినన్ని నీళ్లు పోసేసి నీట్గా 5-6 సార్లు అన్న నీట్గా కడగండి. ఎందుకంటే మనకి రేషన్ బియ్యంలో కొద్దిగా దుమ్ము అలాంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి నీట్గా కడిగేయండి. కడిగేసిన తర్వాత ఈ బియ్యాన్ని ఇలా పొడి క్లాత్ పైన వేసి బాగా ఆరనివ్వండి. బియ్యం అనేది పూర్తిగా ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోండి. ఇప్పుడు చూడండి, 1-3 గంటలు నేను ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టాను. బియ్యం పూర్తిగా ఆరిపోయాయి చూడండి. ఇలా బాగా తడి మొత్తం పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఈ బియ్యంలో నుంచి 1 కేజీ బియ్యాన్ని సపరేట్ చేసుకుంటున్నానండి. నేను 2 కేజీలు బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఆ బియ్యంలో నుంచి 1 కేజీ బియ్యాన్ని సపరేట్ చేసుకుంటున్నానండి. అంటే మురుకుల్ని 1 కేజీ బియ్యంతో చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసి ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో 150 గ్రాముల దాకా మినపప్పును వేసుకొని వేయించుకుంటున్నానండి. కేజీ బియ్యానికి 150 గ్రాముల మినపప్పు వేసుకున్నాను. ఈ మినపప్పును కూడా బాగా వేయించేయకూడదండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోని పెట్టి దోరగా వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించారనుకోండి పప్పు పైన మీకు కలర్ వచ్చేస్తుంది, లోపల వైపు సరిగా వేగదు. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి, చక్కగా వేగుతాయి. ఇప్పుడు చూడండి, మినపప్పు బాగా వేగాయండి. బాగా వేగాయి అంటే మీకు స్మెల్ కూడా బాగా తెలుస్తుంది, మీకు బాగా వేగాయి లేదా అని. ఇలా వేగిన తర్వాత ఈ మినపప్పుని మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న ఈ బియ్యంలో వేసుకోండి. దీంట్లోనే పచ్చిశనగపప్పు మీరు 100 గ్రాముల దాకా వేసుకోవచ్చండి. నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను, పచ్చిశనగపప్పు వేయించలేదండి, పచ్చివే వేశాను. మామూలుగా అయితే కేజీ బియ్యానికి మినపప్పు పచ్చిశనగపప్పు కలిపి 1/4 కేజీ దాకా వేసుకోవచ్చు. నేను కొద్దిగా మినపప్పు ఎక్కువ వేసుకున్నాను, పచ్చిశనగపప్పు కొంచెం తగ్గించుకున్నాను. దాన్ని బట్టి మీకు ఎంత కావాలో వేసుకోవచ్చు. అలాగే దీంట్లోనే 1.5 టేబుల్ స్పూన్ దాకా నేను వాము కూడా వేస్తున్నానండి. వాము డైరెక్ట్గా నేను బియ్యంలోనే వేసేసి మిల్లుకిచ్చి పట్టించేస్తున్నాను. ఇలా వామును కూడా బియ్యంలో కలిపి మిల్లుకిచ్చి పట్టించేసారనుకోండి మీకు ఎక్కడ వాము వేసిన ఫీలింగే ఉండదు, పిల్లలు చక్కగా తినేస్తారు. కొంతమంది పిల్లలు ఆ వాము ఉండడం వల్ల మురుకులు సరిగ్గా తినరు కదా. మీకు ఇలా వద్దు అనుకుంటే వామును డైరెక్ట్గా పిండిలో వేసుకొని అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు వీటిలన్నింటినీ ఒకసారి కలిపేసి నేను మిల్లుకిచ్చి మెత్తటి పౌడర్ లాగా పట్టించేస్తానండి. మీకు మిల్లుకు వద్దనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుంటే మిల్లుకిచ్చి పట్టించాను కాబట్టి నేను జల్లించాల్సిన అవసరం లేదండి, మెత్తగా పట్టించేశారు నాకు. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న ఈ పిండిని మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఏదైనా వెడల్పాటి బేసన్ని తీసుకొని దీంట్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే పిండిలో నేను 1 టీ గ్లాస్ నువ్వులు వేసుకుంటున్నానండి. తెల్ల నువ్వులే వేసుకుంటున్నాను. కొంతమంది నల్ల నువ్వులు వేసుకోవచ్చా అంటారు, మీ ఇష్టం అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నువ్వులు వేసుకుంటే తినేటప్పుడు బాగుంటాయి, మీకు ఇష్టం లేకపోతే నువ్వులు స్కిప్ చేసేయచ్చు. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసానండి, నాకు కరెక్ట్గా సరిపోయింది సాల్ట్. మీరు టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. అలాగే కారం కూడా నేను 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. మీరు కారం తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు వీటిలన్నింటినీ పిండిలో బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మురుకులు అనేవి బాగా గుల్లగా క్రిస్పీగా రావడం కోసం వేడివేడి నూనెని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని కలుపుకోండి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చేతితోటి నిదానంగా కలపండి. ఒకవేళ మీకు నూనె వద్దనుకోండి, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్నపూస ఉంటుంది కదా, ఆ వెన్నపూస వేసుకున్నా కానీ బాగా గుల్లగా క్రిస్పీగా బాగా వస్తాయండి. లేదు అంటే బటర్నైనా వాడుకోవచ్చు, అమూల్ బటర్ ఇలాంటిది ఉంటుంది కదా, ఆ బటర్నైనా వేసుకోవచ్చు. ఈ నూనె అనేది పిండిలో పూర్తిగా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇలా చేతితో రబ్ చేసినట్టు చేస్తూ కలపండి, బాగా కలిసిపోతుంది. చూడండి, పిండి బాగా కలిసిపోయింది. ఆయిల్ అనేది పిండిలో బాగా కలిసింది అనుకోండి, మీకు ఈ విధంగా చేతితో ప్రెస్ చేస్తే ముద్దలాగా వస్తుంది.
ఇలా వచ్చేంత వరకు బాగా కలపండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకటేసారి నీళ్లు మొత్తం పోయకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోండి. ఈ నీళ్లు కూడా కాచి చల్లార్చుకున్న నీళ్లు పోసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మరి ఎక్కువ గట్టిగా కలిపేసుకున్నారనుకోండి పిండిని, మీకు గిద్దల్లో వేసినప్పుడు కింద దిగడానికి, అంటే మురుకుల గిద్దల్లో నుంచి ఆయిల్లో పడడానికి కాస్త కష్టంగా అనిపిస్తుందండి, గట్టిగా ఒత్తాల్సి ఉంటుంది. అందుకని కొంచెం మరీ ఎక్కువ గట్టిగా లేకుండా, మరీ లూజ్గా లేకుండా కాస్త ఈ విధంగా వచ్చేటట్లు కలుపుకోండి. అలా అని మరీ ఎక్కువ నీళ్లు పోసేసి కాస్త లూజ్గా కలిపేశారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి మురుకులు, అందుకని చూసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మురుకుల గిద్దలకి కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి లోపల వైపు. ఒకసారి అప్లై చేస్తే చాలండి ఆయిల్, మళ్ళీ మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లోపల పిండి అనేది అంటుకోకుండా ఉండడం కోసం. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని మురుకుల గిద్దల్లో పెట్టుకోండి. నేను ఇక్కడ గన్ షేప్లో ఉన్న మురుకుల గిద్దలు వాడుతున్నానండి, మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే అవి తీసుకోండి. ఇలా పిండిని పెట్టుకున్న తర్వాత ఈ మురుకుల గిద్దల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిందా లేదా అని కొద్దిగా పిండిని ఇలా వేసి చెక్ చేయండి. చూడండి, పిండిని వేసిన వెంటనే పైకి వచ్చింది కదా, ఇలా వస్తే ఆయిల్ కరెక్ట్గా కాగిందనండి. ఇలా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్లేమ్ని ఈ విధంగా మురుకుల్లాగా వత్తేసుకోండి. నేను ఒకటేసారి డైరెక్ట్గా ఆయిల్లో వేసి వత్తేస్తున్నానండి. మీకు ఇలా వద్దు అనుకుంటే ఏదైనా తడి గుడ్డ పైన చిన్న చిన్న మురుకుల్లాగా వేసుకొని అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఒకటేసారి ఆయిల్లోనే చేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకున్న బాండిల్కి ఎప్పుడైనా సరే ఆయిల్ ఫుల్గా పోయొద్దండి, హాఫ్ వరకే పోసుకోండి. మీరు ఆయిల్ ఫుల్గా పోసారనుకోండి, మనం మురుకులు వేసిన వెంటనే బాగా పైకి పొంగుతూ వస్తుంది ఆయిల్, మొత్తం ఆయిల్ కింద పోతుందండి. అందుకని హాఫ్ వరకే ఆయిల్ పోసుకోండి సరిపోతుంది. అలాగే మురుకులు వేసిన వెంటనే తిప్పకండి, ఆల్మోస్ట్ మీకు నొరగ మొత్తం కొద్దిగా తగ్గుతుంది కదా, అలా తగ్గిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి, అప్పుడు బాగా కాలు ఉంటుంది ఒక సైడు. ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాలనివ్వండి. నొరగ మొత్తం తగ్గిపోయింది అనుకోండి మీకు మురుకులు అనేవి బాగా కాలేయని అర్థం అండి. ఇప్పుడు చూడండి, లైట్గా కలర్ మారి నొరగ మొత్తం ఆగిపోయింది కదా, ఇలా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి వెంటనే తీసేసేయండి. తీసేసి ఏదైనా హోల్స్ ఉన్న గిన్నె కానీ ప్లేట్ కానీ ఉంటే దాంట్లో వేసుకోండి, మీకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకు వచ్చేస్తుంది. సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని ఇలా మురుకుల్లాగా ఆయిల్లో వేసి వత్తుకోండి. మరి చూసారు కదండి, కరకరలాడే మురుకులు మంచి గుల్లగా క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే ఎలా చేసుకోవచ్చో నేను చూపించిన ఈ ప్రాసెస్లో మినపప్పు శనగపప్పును వేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. నేను ఒకసారి చేతితో తుంచి చూపిస్తున్నాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.